హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు గేమ్స్టార్ గేమింగ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం అయితే చూస్తున్నట్టయితే కనుక ఫాస్ట్గా వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ నెల మొత్తం ఎవ్రీడే ఫిఫ్టీ డైమండ్స్ గివ్వ్ అయితే ఉంది ఓకేనా ఓకే సో ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఫ్రీ ఫైర్ మ్యాక్స్ సో ఇది అందరికీ తెలియదు అని నేను అనుకుంటున్నాను తెలిస్తే ఓకే బట్ నేనైతే మన వీడియోలో నేను కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చేద్దాం అనుకుంటున్నాను అండ్ ఈ డీటెయిల్స్తో పాటు రిజిస్ట్రేషన్ ఫామ్ కూడా నేను ఎలా చేసుకోవాలి ఏంటి అనేది డీటెయిల్స్ కూడా నేనైతే చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ అండ్ ఫస్ట్ అయితే మనం డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం ఈ ఫ్రీ ఫైర్ మ్యాక్స్ త్రీ పాయింట్ జీరో వచ్చేసి ఆల్మోస్ట్ కొన్ని కంట్రీస్ అయితే రిలీజ్ అయిపోయింది టెస్టింగ్ అయితే చేసేస్తున్నారు బట్ తర్వాత కొన్ని కంట్రీస్లో యూస్ అంటే వాళ్ళు ఆపడం జరిగింది సో ప్రజెంట్ అయితే ఓన్లీ ఒక కంట్రీలో మాత్రమే జరుగుతుంది వాళ్ళు రిలీజ్ చేసింది మాత్రం వియత్నాం సింగపూర్ అండ్ మలేషియా అండ్ బెల్జియం అండ్ యుఎస్ఏలో అయితే వాళ్ళు అయితే రిలీజ్ చేశారు ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకి ఈ ఫ్రీ ఫైర్ మ్యాథ్స్లో దీన్ని కంప్లీట్గా ఇంకొక డిఫరెంట్ ఫైల్తో అయితే మనకి ఇస్తారు అంటే ఇప్పుడున్న ఫ్రీ ఫైర్ కాకుండా మనం మళ్ళీ ప్లే స్టోర్లోకి వెళ్ళిపోయి ఫైర్ మ్యాథ్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి సో అంటే వాళ్ళు చెప్పిన కంటెంట్ అయితే ఇది మేబీ వాళ్ళు మళ్ళీ ఈ గేమ్లో క్లబ్ చేస్తారేమో మనకైతే తెలీదు సో దీంట్లో వచ్చేసి వాళ్ళు బాగా ఇంప్రూవ్ చేసింది ఏంటంటే గ్రాఫిక్స్ మెయిన్గా చెప్పుకోవాలంటే గ్రాఫిక్స్ ఇప్పుడు వచ్చేసి మనకి హెచ్డి క్వాలిటీలో ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇప్పుడు వాళ్ళు ఇచ్చేది వచ్చేసి ఆల్ట్రా హెచ్డీలోకి ఇస్తున్నారు అంటే మనకి కే క్వాలిటీ అయితే ఉంటుంది అండ్ దీంట్లో వచ్చేసి కంప్లీట్గా న్యూ గ్రాఫిక్ డిజైన్ అయితే ఇచ్చేస్తున్నాడు అండ్ ఫిఫ్టీ ప్లేయర్స్ మ్యాప్ కంప్లీట్గా చేంజ్ చేసేస్తున్నాడు అండ్ నెక్స్ట్ కస్టమైజ్ కంట్రోల్ని చాలా స్మూత్ చేసేస్తున్నాడు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే దీంట్లో క్యారెక్టర్స్ అండ్ వెపన్స్ అనేవి కూడా కొన్ని కొత్తగా రిలీజ్ చేస్తున్నాడు ఓకే సో నెక్స్ట్ అండ్ ఇంకొక అప్డేట్ ఏంటి అంటే దీంట్లో లాబీలో మన హీరో అండ్ పెట్ వాళ్ళిద్దరూ ఇప్పుడు ఇప్పుడైతే మనకి లాబీలో ఇమోటివ్స్ అయితే ఉంటున్నాయి కదా సో అదే లాబీలో ఇమోటివ్స్ కాకుండా నెక్స్ట్ నుంచి వాకింగ్ స్టైల్స్ సో అలాంటివి అంటే ఒక హీరో ఎలా అయితే సినిమాల్లో ఇంట్రడక్షన్ అయితే ఉంటుందో అలాంటి ఇంట్రడక్షన్స్ అయితే వీళ్ళు ఇస్తున్నారని చెప్పి చెప్తున్నారు సో అది వస్తే కానీ మనకి కన్ఫామ్గా తెలీదు ఓకే అండ్ దీంట్లో నెక్స్ట్ అప్డేట్ ఏంటి అంటే ఒక స్నైపర్ అయితే ఇస్తున్నాడు ఆ స్నైపర్ వచ్చేసి ఎయిట్ ఎక్స్ స్కోప్తో అయితే పనిచేస్తుంది సో ఎయిట్ ఎక్స్ స్కోప్ అంటే ఎంత దారుణంగా గెలిచేయచ్చో మీరే ఒకసారి ఆలోచించేసుకోండి ఓకే అండ్ దీంట్లో వచ్చేసి నెక్స్ట్ ఇంకొక అప్డేట్ ఏంటి అంటే మెయిన్ ఇది వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ టూ టూ జీబీ దాకా ఈ ఫైల్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ అప్డేట్ ఏంటి అంటే మీకు టూ జీబీ ర్యామ్స్ ఉన్న మొబైల్ అయితే సరిపోవు అండ్ అప్గ్రేడ్ కోర్ ఉన్నవైతేనే కావాలి సో దాంట్లో మాత్రమే ఇవైతే వర్క్ అవుతాయి అండ్ ఇన్ కేస్ మనం అట్లా లైక్ మనకు చెప్పుకోవాలి అంటే కనుక పబ్జి కంటే కూడా ఇప్పుడు మన ఫ్రీ ఫైర్ మ్యాక్స్ ఫైల్ సైజ్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనిలో త్రీడీ మ్యాప్ అనేది కూడా వాళ్ళు పెట్టడం జరిగింది అండ్ నెక్స్ట్ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా గన్ అయితే ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇవి మన ఫ్రీ ఫైర్ మ్యాక్స్ అప్డేట్స్ సో ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రీ ఫైర్ మ్యాక్స్ని ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అంటే మార్కెట్లో కొన్ని సైట్స్లో చాలా ఏపీకే ఫైల్స్ వచ్చాయి బట్ అవి ఎంతవరకు రియల్ ఎంతవరకు వర్క్ అవుతాయి ఎంతవరకు సేఫ్ అనేది నాకైతే తెలీదు మీరు కావాలి అనుకుంటే ట్రై అయితే చేయండి బట్ హ్యాక్ అయ్యే ఛాన్సెస్ మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి అండ్ నెక్స్ట్ అప్డేట్ ఏంటి అంటే ఈ ఫ్రీ ఫైర్ మ్యాక్స్ అండ్ మనం ఇప్పుడు యూస్ చేస్తున్న ఫ్రీ ఫైర్కి సపరేట్ అకౌంట్స్ అయితే అవసరం లేదు రెండింటినీ మనం ఒకటే అకౌంట్తో అయితే మనం యూస్ అయితే చేసుకోవచ్చు ఓకే సో ఇప్పుడు వచ్చేసి నేను ఆల్రెడీ ఫ్రీ ఫైర్ మ్యాక్స్కి అంటే మీకు ఐడియా ఉండుంటుంది ఫ్రీ ఫైర్ అడ్వాన్స్డ్ సర్వర్కి ఎలా అయితే మనం అప్లికేషన్స్ అనేవి పెట్టుకొని మనం అప్లికేషన్ అనేది సెండ్ చేస్తే వాళ్ళు మనకైతే ఎలా అయితే లక్కీ డ్రాలో తీసి మనకి ఏపీకే ఫైల్ అయితే ఎలా అయితే ఇస్తారో సేమ్ అదే కాన్సెప్ట్ తోటి కూడా వీళ్ళు ఇప్పుడు కూడా మళ్ళీ చేస్తున్నారు సో నేనైతే ఆల్రెడీ రిజిస్టర్ ఫామ్ అయితే ఫిల్ చేసి పంపించేసేసాను సో అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఫ్రెండ్స్ మీకు బెటర్ ఒక మూడు నాలుగు ఈమెయిల్ ఐడీస్తో మీరు లాగిన్ అయిపోయి పెట్టుకోండి లక్కీగా ఏదో ఒకదానికైనా తగిలే ఛాన్స్ ఉంటుంది ఓకే సో ఇప్పుడైతే నేను మీకు ఫామ్ ఎలా ఫిల్ చేయాలి అసలు ఈ ఫామ్ ఏ కంట్రీ విపిఎన్ తోటి కనెక్ట్ అయ్యి ఉంటుంది సో ఇలాంటి డీటెయిల్స్ అన్నీ మీకు నేను ఇప్పుడు చెప్తాను ఓకే సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం మన నా ల్యాప్టాప్ స్క్రీన్లో అయితే ఉన్నాను ఓకే సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే మన పాండా విపిఎన్ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది సో నేనైతే పాండా వీపీఎన్ యూజ్ చేసుకొని ఇప్పుడు ఫామ్ అనేది ఫిల్ చేస్తాను అండ్ రిజిస్ట్రేషన్ ఫామ్ వచ్చేసి మీకు లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అది మీకు విపిఎన్ కనెక్ట్ కాకుండా అయితే ఓపెన్ అవ్వదు ఓకే సో ప్రాసెస్ కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ నేనైతే చెప్తాను మీరు అయితే ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి ఓకే సో మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే కనుక విపిఎన్స్లో నేను మలేషియా ఇక్కడ కనపడుతుంది చూసారా ఎగ్జాక్ట్గా అదే సెలెక్ట్ చేసుకోండి మలేషియా అని ఉంటుంది అండ్ ఆ సేమ్ నేమ్ కంట్రీ వీపీఎన్ మాత్రమే మీరు తీసుకోవాలి ఇక్కడైతే చాలా ఉంటాయి బట్ నేనైతే ఉన్న ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ వీ కంట్రీ వీపీఎన్స్ తోటి ఈ ఫామ్ ఫిల్ చేయడానికి ట్రై చేశాను మీకోసం బట్ ఎక్కడైతే అవ్వట్లేదు సో మనకు వచ్చేసి ఓన్లీ ఈ మలేషియా దాంట్లో మాత్రమే జరుగుతు వర్క్ అవుతుంది అని మళ్ళీ అన్ని మలేషియా విపిఎన్స్లో కూడా వర్క్ అవ్వట్లేదు సో పర్టికులర్గా ఇక్కడ నేను మెన్షన్ చేసిన మలేషియా విపిఎన్లో మాత్రమే వర్క్ అవుతుంది ఓకే సో మనకైతే ప్రజెంట్ యాడ్ వచ్చేసింది ఓకే నేను మలేషియన్ వీపెన్ యాడ్ చేసేసుకొని ఆన్ అయితే చేసేసుకున్నాను ఓకే ఆన్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలి అంటే మీరు నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ అంటే ఈ ఫ్రీ ఫైర్ రిజిస్ట్రేషన్ ఫామ్ని మీరు ఎక్కడ పడితే అక్కడ యూజ్ చేయద్దు లైక్ ఎలా అంటే అది ఏ మిగిలిన బ్రౌజర్స్లో కూడా వర్క్ అవ్వట్లేదు నేను ట్రై చేశాను మేబీ మీకు అయితే వర్క్ అవుతుందేమో నాకైతే తెలీదు డిఫాల్ట్ మనకి మొబైల్స్లో లేదా మన ల్యాప్టాప్స్లో కనుక మీరు ట్రై చేస్తుంటే డిఫాల్ట్ బ్రౌజర్ ఉంటుంది కదా డిఫాల్ట్ బ్రౌజర్స్లో మాత్రమే అది వచ్చేసి వర్క్ అవుతుంది దాంట్లో మాత్రమే మీరైతే ట్రై చేయండి నేను క్రోమ్లో వాటిలో ట్రై చేస్తే నాకు ఓపెన్ అవ్వట్లేదు సో అందుకని చెప్తున్నాను మోస్ట్లీ మీకు కావాలి అనుకుంటే డిఫాల్ట్ బ్రౌజర్లోనే ఓపెన్ చేయండి ఇదిగోండి ఇదైతే వెబ్సైట్ వచ్చేసి ఇది ఓకే సా డాట్ క్లోత్ బీట్ బీటా డాట్ మళ్ళీ ఎఫ్ఎఫ్ ఎక్ మ్యాక్స్ సో చాలా అయితే ఉంది ఓకే సో ఇదైతే వీపీఎన్తో కనెక్ట్ అయిపోయాం కాబట్టి మనకైతే ఇలా చూపిస్తుంది అండ్ ఇది వచ్చేసి కంప్లీట్గా మలేషియన్ లాంగ్వేజ్లో ఉంటుంది సో నేనైతే మీకోసం కంప్లీట్గా అంతా రీసెర్చ్ చేసి నేర్చుకొని మీకైతే నేను ఇది చూపిస్తున్నాను సో ఇంత కష్టపడ్డాను కదా ఒక్క లైక్ అయితే కొట్టేసేయండి సో నేనైతే ఈ వీడియోకి మ్యాక్సిమం థౌజండ్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఇది వచ్చేసి కంప్లీట్గా మన ఫ్రీ ఫైర్ మ్యాక్స్ వెబ్సైట్ ఓకే నేనైతే మీకు ప్రజెంట్ వెబ్సైట్ అయితే చూపిస్తాను మీకు చూసి మీరు చూస్తున్నారు కదా మీకు అయితే ఒక్క మొక్క అయితే అర్థం కాదు ప్రతి పదాన్ని ఇంగ్లీష్లోకి కన్వర్ట్ చేసుకొని మీరైతే చేసుకోవాలి మీరు ఓన్గా చేసుకోవాలి అనుకుంటే సో మీకు అంత కష్టం లేకుండా నేనే మలేషియన్ లాంగ్వేజ్ నుంచి ఇంగ్లీష్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేసి మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఓకే సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఒకటి లాగ్ అని ఒకటి ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి కింద దాంట్లో బగ్ అని ఒకటి ఉంది సో అదేంటంటే బగ్ రిపోర్ట్ అనమాట సో మనకు అదైతే అవసరం లేదు మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీకు లాగిన్ అయితే అడుగుతుంది లాగిన్ అయితే సెలెక్ట్ లాగిన్ చేసుకోండి అండ్ ఈ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మీకు ఏ మొబైల్ ఉంది అని అడుగుతున్నాడు అంటే ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ లేదా ఏది లేదు ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ శిలా మక్కున్ ఈమెయిల్ అని ఉంది చూసారా అక్కడ మీరు ఫ్రీ ఫైర్ ఫ్రీ ఫైర్తో మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఓన్ ఇమెయిల్తో మీరు ప్లే స్టోర్ లేదా ఫైర్ని రిజిస్టర్ అయ్యి ఉంటారు కదా ఆ ఇమెయిల్ని అడుగుతున్నాడు వాడు ఓకే సో మీరు దేన్నైతే మీరు మీ గూగుల్ ప్లే లైక్ ప్లే స్టోర్కి యూజ్ చేస్తున్నారో ఆ ఇమెయిల్ అడుగుతున్నాడు మీరైతే కంపల్సరీగా పని అంటే వర్క్లో ఉన్న ఈమెయిల్ మాత్రమే ఇవ్వాలి ఓకే నెక్స్ట్ ఏం అడుగుతున్నాడు అంటే మీరు ఫ్రీ ఫైర్ని ఎప్పటి నుంచి ఆడుతున్నారు అని అడుగుతారు ఈ ఫస్ట్ వచ్చేసి అది అవసరం లేదు అది సెలెక్ట్ అని దానికి అర్థం శిలా అని ఉంది కదా అది దానికి మీనింగ్ సెలెక్ట్ అని సో కింద ఫస్ట్ దాని కింద దానికి వెళ్ళిపోతే యా డన్ అని చూసారా సో అది వచ్చేసి దానికి అర్థం ఏంటంటే అవును నేను ఏడు రోజుల నుంచి ఫ్రీ ఫైర్ మాత్రం ఆడుతున్నాను అని దానికి అర్థం దాని కింద ఉన్న దానికి మీనింగ్ ఏంటంటే యా టిప్ టీ యాపి అని ఉంది కదా సో దానికి మీనింగ్ ఏంటి అంటే నేను మినిమం సిక్స్టీ డేస్ నుంచి గేమ్ అయితే ఆడుతున్నాను అని అర్థం తర్వాత మూడు లైన్స్ ఉంది చూసారా సో దానికి అర్థం ఏంటంటే నేను సిక్స్టీ డేస్లో సిక్స్టీ డేస్ నుంచి ఆడుతున్నాను కానీ సెవెన్ డేస్ నుంచి కంటిన్యూగా ఆడుతున్నాను అని అర్థం లాస్ట్ టిడాకన్ ఉంది చూసారా దానికి అర్థం ఏంటంటే నేను అసలు మీ ఫ్రీ ఫైరే ఆడట్లేదు అని అర్థం సో మీరైతే ఏం చేయాలి అంటే థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే నేను మినిమం సిక్స్టీ డేస్ నుంచి అయితే ఆడుతున్నాను అని అర్థం ఓకేనా నెక్స్ట్ కిందికి వెళ్తే ఇక్కడ ఇక్కడ ఈ రెండు లైన్స్ ఉంది చూసారు దానికి మీనింగ్ ఏంటి అంటే రీసెంట్ డేస్లో నేను చూసిన లేదా నేను ఆడిన బెస్ట్ గేమ్ ఏది అని వాడు అడుగుతున్నాడు సో ఇక్కడ వచ్చేసి మనం ఈ డ్రాప్ డౌన్లో చాలా గేమ్స్ లిస్ట్ అయితే ఉంటుంది ఓకే సో ఇక్కడైతే వాడు ఏమంటున్నాడు అంటే యాన్ సెలెక్ట్ చేసుకోమంటున్నాడు అంటే మీరు ఈ మధ్య రీసెంట్లో గేమ్స్ ఏమన్నా ఆడారా సో యాన్ కొడితే అవును రీసెంట్గా ఈ గే ఈ గేమ్స్ అన్నీ ఆడాము అని ఓకే నెక్స్ట్ నెక్స్ట్కి వెళ్ళిపోదాం నెక్స్ట్ ఏమంటున్నాడు అంటే ఇప్పుడు దాకా మీరు ఆడిన గేమ్స్లో బెస్ట్ గేమ్ ఏది అనేది వాడు అడుగుతున్నాడు సో మీరు వచ్చేసి ఫ్రీ ఫైరే పెట్టండి ఎందుకంటే మనం వాడి దానికి అప్లై చేస్తూ వేరే గేమ్ని పొగిడితే బాగోదు కదా సో అందుకని మీరు ఫ్రీ ఫైరే బెస్ట్ అని పెట్టేసేయండి సో ఇక్కడ వచ్చేసి వాడు ఏమడుగుతున్నాడు అంటే మీ దాంట్లో ఉన్న మొబైల్ ఏ కంపెనీ సో ఇక్కడ వచ్చేసి మీకు కంప్లీట్గా లిస్ట్ అయితే ఉంటుంది మీరు ఆ అయితే సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది మీ దగ్గర ఏ కంపెనీ ఉంటే మొబైల్ ఆ కంపెనీ పెట్టేసుకోండి నాది వచ్చేసి రెడ్మీ కాబట్టి నేను రెడ్మీ సెలెక్ట్ చేసుకున్నాను కింద ఏంటంటే మోడల్ అడుగుతున్నాడు పైది బ్రాండ్ కిందది మోడల్ అది ఏ మోడల్ నాది వచ్చేసి రెడ్మీ నోట్ ఫోర్ కాబట్టి నేను రెడ్మీ నోట్ ఫోర్ సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు సో నేను రెడ్మీ నోట్ ఫోర్ కోసం వెతుకుతున్నాను ఓకే రెడ్మీ నోట్ ఫోర్ అయితే సెలెక్ట్ చేసేసుకున్నాను ఓకే సో ఇన్ కేస్ మీకు వేరేది ఏదైనా ఉంటే కనుక మీ బ్రాండ్ మీరు సె సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే నేనైతే ఇక్కడ రిజిస్టర్ కొట్టేశాను రిజిస్టర్ కొట్టేశాక ఇది మీకు సబ్మిట్ ఇప్పుడు బ్లూ కలర్లో టిక్ వచ్చింది చూసారా అలా వస్తే మీ మీ రిక్వెస్ట్ వాళ్ళకి సెండ్ అయినట్టు ఓకే సో దీని తర్వాత ఏం జరుగుతుంది అంటే మీకు ఒక మెయిల్ వస్తుంది అది కూడా నేను చూపిస్తాను అండ్ మీకు డీటెయిల్స్ అయితే చూపిస్తాను వాడు వచ్చేసి ఇది జూలై ట్వంటీ సెకండ్ డే ఓపెన్ చేశాడు బట్ మనకైతే తెలియలేదు అందుకని మనం ఈరోజు చేయాల్సి వస్తుంది బట్ మిగిలిన కంట్రీస్లో మాత్రం చాలా వరకు ఓపెన్ అయితే చేశాడు ప్రజెంట్ ఒక్క మలేషియన్ సర్వర్లో మాత్రమే వర్క్ అవుతుంది ఇంకా ఏ కంట్రీ సర్వర్లో కూడా ఇది వర్క్ అవ్వట్లేదు ఓకే సో ఇదైతే మీకు జస్ట్ నేను వెబ్సైట్ అయితే చూపించేస్తున్నాను వాడు డీటెయిల్స్ కూడా ఇస్తున్నాడు అండ్ ఇంకోటి ఏంటంటే ఈ వీడియో మీరు చూసిన వెంబడే కనుక మీరు రిజిస్ట్రేషన్ చేసేసుకుంటే మంచిది ఎందుకంటే వీళ్ళు లాస్ట్ డేట్ ఎప్పుడు అనేది వీళ్ళ లాంగ్వేజ్లో నాకైతే అర్థం కాలేదు అండ్ ఆ నెంబర్ని ఎలా కౌంట్ చేయాలనేది కూడా నాకు తెలియలేదు సో అందుకని నేను మీకైతే చెప్పలేకపోతున్నాను సో ఈ వీడియో మీరు ఎప్పుడైతే చూసేస్తారో వెంబడే మీరు వెళ్ళిపోయి ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోయి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి మినిమం టూ త్రీ ఈమెయిల్స్ నుంచి అయితే చేసుకుంటే ఇంకా ఎక్కువ ఉంటే ఇంకా మంచిది ఓకే సో ఇప్పుడైతే మనం ఇంకా వెబ్సైట్ మీకు కంప్లీట్గా వాడు ఎప్పుడు క్లోజ్ చేస్తున్నాడు ఎప్పుడు ఓపెన్ చేస్తున్నాడు అంటే ఈ ఫామ్ రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట సో అలాంటి డీటెయిల్స్ మొత్తం దీ ఈ వెబ్ పేజీలో ఇచ్చున్నాడు సో అదంతా మీకు అర్థం కాదు కాబట్టి నేను జస్ట్ మీకు వెబ్సైట్ ఎలా ఉంది ఎలా ఇచ్చాడు అని మాత్రమే నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఓకే సేమ్ మొబైల్లో అయితే మీకు ఇలా కనబడుతుంది ఇక్కడ రిజిస్టర్ నవ్వు అని అంటే ఇంకో లాంగ్వేజ్లో అయితే మలేషియన్ కాబట్టి మీకు అర్థం కాలేదు ఓకేనా సో ఇది వచ్చేసి ఎఫ్ఏక్యూ ఇది అవసరం లేదు మనకి సో ప్రజెంట్ అయితే మనం రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే పంపించేసాం ఇక్కడ చూసారా ఇంకొక ఇది టెన్ డేసా లేకపోతే నాకైతే అర్థం కాలేదు ఈ కౌంట్ ఎందుకు ఇచ్చాడు ఏంటి అనేది బట్ ఓకే మనమైతే చేసేసాం కాబట్టి సరిపోతుంది సో నెక్స్ట్ మనం ఒకసారి కనుక రిజిస్టర్ ఫామ్ అంతా ఫిల్ చేసేసి మనం సబ్మిట్ కొట్టగానే మనకు ఒక మెయిల్ వస్తుంది అందుకే నేనైతే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు మీరు కరెక్ట్గా యూజ్ చేసే ఈమెయిల్ ఇవ్వండి ఎందుకంటే వా టెస్టింగ్ కోసం మీకు విత్ ఇన్ సెకండ్స్లో మీకు ఒక రిప్లై మెయిల్ వస్తుంది మీకు ఆ రిప్లై మెయిల్ రాలేదు అంటే మీరు ఫామ్ ఒకసారి మళ్ళీ ఫిల్ చేయండి ఓకేనా సో ఇప్పుడైతే మనం నెక్స్ట్ నేను పేజీ పైకి వెళ్ళిపోతున్నాను ఓకే మళ్ళీ మెయిన్ పేజీలోకి వెళ్ళిపోయాం ఓకే నేను ఇప్పుడు నేను ఇప్పుడు ఏం చేస్తానంటే నాకు మెయిల్ వచ్చిందా లేదా నేను ఒకసారి కన్ఫర్మ్ అయితే చేసుకుంటాను ఓకే సో మీకోసం చూపించడానికి నేను మెయిల్ అయితే ఓపెన్ చేశాను ఇక్కడ చూసారా మెయిల్ అయితే వచ్చింది సో ఈ కన్ఫర్మేషన్ మెయిల్ అయితే ఇచ్చాడు సో వాడు ఏం చేస్తాడు అంటే లక్కీ డ్రా తీస్తాడు దాంట్లో కొంతమందికి సెలెక్ట్ చేసుకుంటాడు మేబీ ఎంత తొందరగా ఫార్మ్స్ రిజిస్ట్రేషన్ ఫిల్ చేసి పంపిస్తే వాళ్ళకి ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో ఇది వచ్చేసి వాడి ఫేస్బుక్ యూట్యూబ్ని అయితే ఫాలో అవ్వమంటున్నాడు మనకి ఇది మలేషన్ది కాబట్టి మనకి అయితే ఇది అవసరం లేదు సో ఇది ఫ్రెండ్స్ ఫ్రీ ఫైర్ మ్యాక్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఐ థింక్ మీరు చాలా ఎంజాయ్ చేశారనుకుంటాను నా వీడియో చూసి సో ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి వాళ్ళు కూడా తొందరగా రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఫిల్ చేసేసుకొని పంపించేస్తారు లక్కీ విన్నర్స్ ఎవరో చూద్దాం నాకు తెలియదు నాకు కూడా వస్తుందో లేదో బట్ మన ట్రయల్ మనం చేయాలి కాబట్టి మనం రిజిస్ట్రేషన్ ఫామ్ పంపించేసాం తర్వాత చూడాలి ఏమవుతుందో ఏంటి అనేది ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఎంతో అనుకుంటున్నాను ఇప్పటికీ లైక్ కొట్టకపోతే నా కష్టాన్ని చూసి మీరు ఒక్క లైక్ అయితే కొట్టేసేయండి నేనైతే ఈ వీడియోకి మినిమమ్ థౌజండ్ లైక్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అండ్ ఎన్ని షేర్స్ అనేది మీ ఇష్టం ఇంకా ఇప్పటికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన రో మన ఛానల్లో ప్రతిరోజు ఫిఫ్టీ డైమండ్స్ గివ్ అయితే ఇస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ టేక్ కేర్ బాయ్ బాయ్ జై హింద్